అమ్మా నన్ను నువ్వే కాపాడాలి ఏటా ఏటా ఎన్నో కొత్త కొత్త జబ్బులు పెరిగిపోతున్నాయి తద్వారా ఒంట్లో ఓపిక తరిగిపోతుంది ఇక నుంచి పండగల సీజన్ మొదలు 1 2 అంటే అనుకోవచ్చు శ్రావణ మాసం దగ్గర నుంచి ఉగాది వరకు కంటిన్యూస్ గా ఫెస్టివల్స్ శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతం అంటారు వరలక్ష్మి వ్రతం అంటారు పయనాలు ఇవ్వమంటారు తీసుకోమంటారు శనగలు వండమంటారు వడ్డించబట్టారు ఆ తర్వాత వెంటనే రాఖీ పండుగ సరే అన్నయ్యని ఫ్యామిలీని భోజనానికి పిలవాలి అంటారు అంటే అన్నం అంటారు కానీ భాయిదూజ్ అంటే అక్కడ సంస్కృతి తీసుకొచ్చి ఇక్కడ పెడతారు దానికి మళ్ళీ మనకి పనే కదా ఇత్తపతికి వంట మరవే చేయాలి వడ్డనా మరవే చేయాలి ఎంత అలసట ఉంటుందో మాటల్లో చెప్పలేను ఆ తర్వాత వెనువెంటనే బొజ్జగడపై అయితే బొజ్జ వేసుకొని వచ్చేస్తుంటాడు కుడుమూల దగ్గర నుంచి పులిహార వరకు దద్దోజనం దగ్గర నుంచి పాయసం వరకు ఇంతిత్త ఆయనకి ఆయనకి ఏం నివేదన చేస్తావో తెలియదు కానీ ఇంటిల్లి పాది నైవేద్యంగా దాన్ని స్వీకరిస్తారు నైవేద్యం ప్రసాదం అంటే ఎంత క్వాంటిటీ ఉండాలి అయ్యో మనకన్నీ భారీ భారీ క్వాంటిటీ దానికి తోడు పండగ పని పూజరి ఒకటేవిటి నానా హడావిడి వెంటనే అమ్మవారు ఏది వినాయకుడి మదర్ వచ్చేస్తూ ఉంటారు ఈసారి దసరా నవరాత్రులు 9 రోజులు ఆ తర్వాత మళ్ళీ పండుగలు అదో 3 రోజులు అమ్మో కాస్త రిలాక్స్ అవుతున్న టైంలో దీపావళి 5 రోజుల పండుగ అది ఇది అని చెప్పి హడావిడి మళ్ళీ దానికి స్పెషల్ పూజలు లక్ష్మీ పూజ నైవేద్యాలు వగేరాలు వగేరాలు ఆ వెంటనే కార్తీక మాసం తర్వాత ధనుర్మాసం పొద్దునే లేపేస్తారు అంత చలిలో 3 4 లేచి పూజలు చేయాలంటే ఖచ్చితంగా వైకుంఠం ఆల్రెడీ ఇక్కడ ఉన్నప్పుడే కనిపించేస్తుంది కొంచెం తేరుకుంటున్నామంటే సంక్రాంతి నోములంటారు నోములు పట్టిస్తారు పని చేపిస్తారు అది 3 రోజుల పండుగ అవ్వచ్చేగాక 15 రోజులు పని ఇంకొంచెం రిలాక్స్ అవుతున్నామంటే పిల్లల ఎగ్జామ్స్ ఆ తర్వాత ఉగాది శ్రీరామనవమి ఒకటేవిటి హడావిడి హడావిడి పండగలు 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 అమ్మో ఈసారి పండగలు ఎంతవరకు చేయగలుగుతామో ఎంతవరకు లేదో తెలీదు పండగలు వచ్చినా ఏమొచ్చినా ఆనందం మాత్రం ఇంటిల్లి పాదికి పరి మాత్రం హా ఇంటి కోడలకి అంటే కొన్ని ఇంట్లో అత్తగారులకు కూడా ఏమిటో నువ్వే కాపాడాలమ్మా.